అగ్రిగోల్డ్ బాధితుల అరెస్టులను ఖండిస్తున్నామని, అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని సిపిఐ నేత రామకృష్ణ ఆరోపించారు. హైలైన్ ముట్రడికి అగ్రిగోల్డ్ బాధిత సంఘ నేతలు బుధవారం పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. దీనిపై స్పందించిన రామకృష్ణ మాట్లాడుతూ, రాజకీయ ప్రయోజనాల కోసం అగ్రిగోల్డ్ను వాడుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని, కలిసి వచ్చే పార్టీలతో డిసెంబర్ 2 విజయవాడలో సభ నిర్వహిస్తామని తెలిపారు. విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ సమావేశాల సమయంలో ఢిల్లీలో నిరసన చేపడతామని రామకృష్ణ స్పష్టం చేశారు. మిత్రులందరికీ నమస్కారాలు. సిపిఐ సిపిఎం ఉభయ పార్టీల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఇవాళ తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ నగరంలో సెప్టెంబర్ 15 భారీ ఎత్తున మహాగర్జన కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకోవడానికి, అదేవిధంగా కలిసి వచ్చే శక్తులందరినీ కూడా కలుపుకొని రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ముందుకు తీసుకోవడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా రేపు డిసెంబర్ 2 నాడు రాష్ట్ర స్థాయి సదస్సు విజయవాడ ఎంబీ భవన్లో జరగబోతా ఉన్నాం. అందులో కార్యక్రమాన్ని కూడా ఏదైతే మేము రూపొందించామో ఆ కార్యక్రమాన్ని విడుదల చేసి దానిపైన అందరి అభిప్రాయాలు కూడా చర్చకు పెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాతో కలిసి వస్తున్న రాజకీయ పార్టీలు, గతంలో కూడా మా సదస్సులో జనసేన, లోక్సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీ, కొన్ని వామపక్ష పార్టీలు వీరందరూ కూడా కలిసి వచ్చారు. అదేవిధంగా ఈ కలిసి వచ్చే కొంతమంది స్వతంత్ర శక్తులు వ్యక్తులు అందరూ కూడా కలుపుకొని మేము ముందుకు పోవాలనుకున్నాం. ఆ డాక్యుమెంట్ పైన ఆ రోజు చర్చించి ఫైనల్గా దాన్ని ప్రజల దృష్టికి తీసుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేయడము జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడి కరువుతో అల్లాడుతూ ఉంటే 340 మండలాలు కరువు మండలాలు ప్రకటించిన ప్రభుత్వం ఎక్కడ కూడా కరువు సహాయక చర్యలు చేపట్టలేదు. ఇంతకుముందే మేము అనంతపురంలో జిల్లాలో మధుగారు, నేను కూడా పోయాము. భారీ ఎత్తున కరువు కవాతు వేలాది మంది రైతులతో కూడా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. ముఖ్యమంత్రి గారు కరువు సహాయక చర్యలు చేపట్టకుండా వారిని గాలికి వదిలేశారు. వలసలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. వలసలుని ఆపడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయడం లే. అదేవిధంగా చాలా చోట్ల పశువులను కబేళాలకు అమ్ముకుంటూ ఉన్నారు. కనీసం పశుగ్రాసం కూడా సరఫరా చేయలేదు. కనీసం ఆ చెరువుల కింద పశుగ్రాసం పెంచి ఆ రైతులకంతా కూడా సరఫరా చేసి ఉంటే కూడా ఈ కోట్లాది రూపాయలు విలువైన పశు సంపదన్నా మిగిలి ఉండేది. అది కూడా పోయింది. దానిపైన కూడా మేము త్వరలోనే ఈ ప్రోగ్రాం కూడా మేము ప్రకటించబోతా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పైన 4.5 ఏళ్ళైనా సరే ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకపోగా ఇవాళ ప్రభుత్వం ఒక నిందన మోస్తూ ఉంది. వాళ్ళు హైల్యాండ్ లాంటి విలువైన ప్రాపర్టీస్ కొట్టేయడానికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, అధికార పార్టీకి చెందిన వారు ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి సర్వే సర్వత్రా ప్రజలు నమ్మే పరిస్థితి ఒకటి వచ్చింది. 4 ఏళ్ళ నుంచి మీరు చెప్తా ఉన్నారు, మీరు ఏమీ చేయలే. పైగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్త పల్లవి అందుకున్నాడు. నేను 25% ఇస్తాను, 75% వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వమని. బీజేపీ వాళ్ళు ఏమంటే నీవంతా కాజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావని చెప్పి వాళ్ళకి ఏం పని లేనట్లుంది. వాళ్ళు ఇప్పుడు ధర్నాలకు దిగారు. 4 ఏళ్ళపాటు మీరు ఇద్దరు కూడా ఆలుమగుని మాదిరి కలిసి ఉండి బాగా పిల్లల మాదిరి మంచిగా ఉండి అప్పుడు ఏమాత్రం కూడా మాట్లాడకుండా మీరు డైవర్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మాత్రం మీది తప్పంటే మీది తప్పని చెప్పి వాళ్ళు రోడ్డుకి ఎక్కి రాజకీయం చేస్తూ ఉన్నారు తప్ప
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ ఈ సమస్య పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ఒక గంట సమయం కూడా కేటాయించలేదు. పైగా ఇప్పుడు ఆశ్చర్యము, చలో హైలాండ్ పిలిపిస్తే అదేమన్నా ఏమన్నా యుద్ధ నిషేధిత ప్రాంతమా? నాకు అర్థం కాలే. దానికి వచ్చి వాళ్ళు ఒకవేళ ఒక ధర్నా పెట్టుకుంటే ఒక కిలోమీటర్ యువతలు ఆపి టెంట్ వేసుకోండి, ధర్నా పెట్టుకోండి, మాట్లాడిపోండి అని చెప్పాలి. కానీ రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ గృహ నిర్బంధాలు, అరెస్టులు, అందరిని కూడా ఎక్కడ పడితే అక్కడ పోలీసులు పంపడము, బైండ్ ఓవర్ కేసులు పెట్టడము, అసలు చంద్రబాబు నాయుడు దేశమంతా ప్రజాస్వామ్యం గురించి తిరుగుతానంటా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యంలో కనీసం నిరసన తెలిపే హక్కు లేదా? నువ్వు అనవసరంగా కేసులు ఎందుకు పెడతా ఉన్నావు? ఎందుకు ఇళ్ళకు పోయి పోలీసులు పంపి బెదిరిస్తూ ఉన్నావు? సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతావా? కాబట్టి అంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, మేము ఉభయ పార్టీలు కూడా మేము మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వారికి మేము సంఘీభావం కూడా తెలియజేస్తాం. నువ్వు దిగి రావాలి. ఒక 1,000 కోట్ల రూపాయలు కేటాయించి నువ్వు దుబారాగా ఎన్నో ఖర్చులు పెడతా ఉన్నావు, ప్రభుత్వ సొమ్ముతో పోరాట దృశ్యాలు అంటా ఉన్నావు. 1,000 కోట్ల రూపాయలు కేటాయించి ఎవరైతే స్మాల్ డిపాజిటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చిండొచ్చు కదా, నువ్వు ఆ పని ఎందుకు చేయలే? కాబట్టే స్పష్టంగా చెప్తా ఉన్నాం, వారికి పోలీసుల దమనకాండను ఖండిస్తూ ఉన్నాం, ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక వైఖరిని ఖండిస్తూ ఉన్నాం. ఇవి నువ్వు 1,000 కోట్ల రూపాయలు కేటాయించి చేయకపోతే మాత్రం ఎవరో అక్కర్లే, ఈ అగ్రిగోల్డ్ బాధ్యతలు ఈ ప్రభుత్వాన్ని ఓడిస్తారు. 4.5 ఏళ్ళు చూడు మాటలు చెప్తా ఉన్నావు, పైగా పోలీసులు పంపిస్తావు, పూర్తిగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రత్యేక హోదా విభజన హామీల సాధన విషయంలో కూడా విద్యార్థి యువజన సంఘాల జేసి వారు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఢిల్లీ వరకు కూడా ఈ పోరాటాన్ని తీసుకుపోతాం. మధు గారు మేమందరం కూడా మరోమారు సమావేశమై ఢిల్లీ స్థాయిలో కూడా దీన్ని కార్యక్రమాన్ని టేకప్ చేయడానికి, ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఢిల్లీ స్థాయిలోని ఈ పోరాటం అంతిమ పోరాటం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, పార్లమెంట్లో చెప్పినవన్నీ చేయాలి, విభజన బిల్లులో పేర్కొన్న అంశాలన్నీ కూడా అమలు చేయాలి. ఏపీ రీఆర్గనైజ్డ్ 2014 ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా అమలు చేయాలి. రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలి. అవి ఇచ్చేంతవరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. అవి ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా 2019 ఎన్నికల వరకు కూడా ఈ అజెండా మాతో ఉంటుంది.